హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ బార్క్ సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఈ నోటిఫికేషన్లో ఐటీఐ చేసిన వాళ్ళకి, అలాగే డిప్లొమా చేసిన వాళ్ళకి, డిగ్రీ చేసిన వాళ్ళకి కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఈ నోటిఫికేషన్ పూర్తిగా చూద్దాం. ఈ నోటిఫికేషన్ ఈరోజే వచ్చింది, ఇంకా ఆన్లైన్లో స్టార్ట్ అవ్వలేదు. ఆన్లైన్లో అప్లై చేస్తే సరిపోతుంది. సో ఈ ప్రొసీజర్ ఏంటంటే, ఈరోజు మనం సెలక్షన్ ప్రొసీజర్, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం చూద్దాం. సో మన యొక్క ఈ డ్రీమ్ జాబ్ స్టడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఇంకా వచ్చేసరికి ఇది టోటల్గా బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ హెడ్ క్వార్టర్ నుంచి వచ్చింది, మహారాష్ట్ర. సో వేకెన్సీస్ అనేది ఆల్ ఓవర్ ఇండియా అన్ని యూనిట్స్కి కూడా పోస్టింగ్ అనేది ఉంటుంది. మన దగ్గరలో ఉన్న వైజాగ్ అయితేనేమి, హైదరాబాద్ అయితేనేమి, దగ్గరలో ఉన్న మనకి అందుబాటులో ఉన్న యూనిట్స్లో కూడా పోస్టింగ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసరికి టెక్నికల్ మీద, టెక్నీషియన్స్ మీద వచ్చేసరికి ఐటీఐ ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా డైరెక్ట్గా మీరు అప్లై అయితే చేసుకొని జాయిన్ అవ్వచ్చు. ఇంకా ఫస్ట్ ఇక్కడ గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి వేకెన్సీస్ విధంగా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ స్టిపెండరీ ట్రైనీ ఎవరైతే ఐటీఐ చేశారో, అలాగే డిప్లొమా చేసిన వాళ్ళకి, బీఎస్సీ చేసిన వాళ్ళకి కూడా ఉన్నాయి. ఇక్కడ వేకెన్సీస్ పరంగా చూద్దాం. ఇక్కడ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అలాగే ట్రైనింగ్ స్కీమ్ అని ఉంది. ట్రైనింగ్ స్కీమ్ వచ్చేసరికి 2 ఇయర్స్ ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్లో ఫస్ట్ ఇయర్ వచ్చేసరికి కేటగిరీ 1 ఎవరైతే బీఎస్సీ కానీ అదే డిగ్రీ చేసి మళ్ళీ డిప్లొమా చేసి ఉంటారో వాళ్ళకి ఫస్ట్ ఇయర్ 24,000, సెకండ్ ఇయర్ 26,000 ఇస్తారు. అలాగే ఐటీఐ చేసిన వాళ్ళకైతే ఫస్ట్ ఇయర్ 20,000, సెకండ్ ఇయర్ 22,000 వరకు శాలరీ వస్తుంది. తర్వాత 2 ఇయర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ బేసిక్ పే వచ్చేసరికి 21,700 ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు స్కిల్డ్కి 19,900 శాలరీ ఇస్తున్నారు ఫస్ట్ బేసిక్, తర్వాత 600, 20,500, తర్వాత 21,100. అంటే ఇక్కడ మీరు ఇది చేయటం వలన ఒక్క ఇంక్రిమెంట్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది. అంటే డాక్యార్డ్ స్కిల్డ్కి, ఈ యొక్క స్కిల్డ్కి, బార్క్ స్కిల్డ్కి ఇది తేడా ఉంటుందన్నమాట. సో వేకెన్సీస్ చూద్దాం. ఫస్ట్ మనం ఏంటంటే, మన ఛానల్లో ఎక్కువగా ఐటీఐ చేసిన వాళ్ళు, అలాగే డిప్లొమా చేసిన వాళ్ళు, డిగ్రీ చేసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు. ఇక టెక్నీషియన్స్ పరంగా చూస్తే సైంటిఫిక్ అసిస్టెంట్స్ అదే స్టిపెండరీ ట్రైనింగ్ సంబంధించి ఎవరైతే బీఎస్సీ బయోకెమిస్ట్రీ చేసి ఉంటారో వాళ్ళకి 21 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే బీఎస్సీ కెమిస్ట్రీ చేసిన వాళ్ళకి 169 వేకెన్సీలు ఉన్నాయి. అలాగే బీఎస్సీ ఫిజిక్స్ చేసిన వాళ్ళకి 117 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే ఇక్కడ బీఎస్సీ కెమిస్ట్రీలో ఫిజిక్స్ చేసిన వాళ్ళకి కెమిస్ట్రీ, మ్యాథ్స్ అంటే ఎంపీసీ చేసి ఉంటే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. వాళ్ళు కెమిస్ట్రీ అప్లై చేసుకోవచ్చు, ఫిజిక్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. మీరు 2 వేకెన్సీస్ అప్లై చేసుకోవచ్చు అంటే అది నేను మీకు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత నేను మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఒకవేళ 2 వేకెన్సీస్ చేసుకునేటట్టయితే ఏ విధంగా చేసుకోవాలి, ఎగ్జామ్ అందరికీ ఒకే విధంగా ఒకే రోజు ఉంటుందా, లేకపోతే డిఫరెంట్ షిఫ్ట్లో ఉంటుందా, ఇవన్నీ కూడా నేను ఆన్లైన్ ఎగ్జామ్ అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇక్కడ బార్క్ వెబ్సైట్లోకి వెళ్తే ఇక్కడ కమింగ్ సూన్ అని పెట్టారు. అది 24th మనకి ఆన్లైన్లో స్టార్ట్ అవుతుంది. ఎవరైతే బీఎస్సీ కంప్యూటర్స్ చేస్తుంటారో వాళ్ళకి 25 వేకెన్సీస్ ఉన్నాయి. బీఎస్సీ అగ్రికల్చరల్ 2, హార్టికల్చర్ 6 ఉన్నాయి. డిప్లొమా కెమికల్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి 171 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే డిప్లొమా ఎలక్ట్రికల్ ఎవరు చేశారో 144 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే డిప్లొమా ఎలక్ట్రానిక్స్ చేసిన వాళ్ళకి 98, ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్ చేసిన వాళ్ళకైతే 59, డిప్లొమా మెకానికల్ చేసిన వాళ్ళకి 328 వేకెన్సీస్ ఉన్నాయి. డిప్లొమా మెటలర్జీ చేసిన వాళ్ళకి 5 వేకెన్సీస్, డిప్లొమా ఆర్కిటెక్చర్ చేసిన వాళ్ళకి 2, అలాగే డిప్లొమా సివిల్ చేసిన వాళ్ళకి 62 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ డిప్లొమా ఆటోమొబైల్ చేసిన వాళ్ళకి 4 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఇండస్ట్రియల్ సేఫ్టీ 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా ఐటీఐ చేసిన వాళ్ళకైతే ఏ ట్రేడ్స్ ఉన్నాయో క్లియర్గా చూద్దాం. ఐటీఐ చేసిన వాళ్ళకి కూడా చాలా ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి. సుమారుగా 2,000 అబోవ్ వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా ఫిట్టర్ ట్రేడ్ చేసిన వాళ్ళకి 698 వేకెన్సీస్ ఉన్నాయి. వాళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసరికి 10th 60% ఉండాలి. అండ్ నెక్స్ట్ మీకు ఐటీఐ ట్రేడ్ సర్టిఫికేట్ మాత్రం కంపల్సరీగా ఉండాలి. అండ్ వెల్డర్ ట్రేడ్ చేసిన వాళ్ళకి 99, టర్నర్ ఆర్ మెషినిస్ట్ 213 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ మెకానిక్ MMTM 18 వేకెన్సీస్ ఉన్నాయి. ఎలక్ట్రీషియన్ 399 వేకెన్సీస్ ఉన్నాయి. ఎలక్ట్రానిక్ మెకానిక్ 226 అండ్ ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ 152 వేకెన్సీస్ ఉన్నాయి. ఆర్ఎండ్ఎస్సి 95, డ్రాఫ్ట్మెన్ మెకానికల్ 52 వేకెన్సీస్ ఉన్నాయి. డ్రాఫ్ట్మెన్ సివిల్ 15, మ్యాషన్ ట్రేడ్ 13 వేకెన్సీస్ ఉన్నాయి. ప్లంబర్ 42, కార్పెంటర్ 27, మెకానిక్ మోటార్ వెహికల్ 24 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ డీజిల్ మెకానిక్ 19 వేకెన్సీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఐటీఐ సంబంధించి, ఐటీఐ కంప్లీట్గా ఐటీఐ
టెన్త్ క్లాస్ 60% ఉండి ఐటీ ఎవరైతే పాస్ అయి ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీరు అప్లై అయితే ఇవన్నీ ట్రేడ్స్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళకి కూడా మనకు వేకెన్సీస్ ఉన్నాయి. ఇంటర్మీడియట్ ఎంపీసీ చేసిన వాళ్ళకైతే ఇక్కడ ప్లాంట్ ఆపరేటర్ ఉన్నాయి, కాకపోతే వాళ్ళకి 60% మార్క్స్ అనేది ఉండాలి. వాళ్ళు 532 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా ల్యాబొరేటరీకి వచ్చేసరికి ఇంటర్మీడియట్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ అండ్ బయాలజీ విత్ మినిమం 60% మార్క్స్ అనేది ఉండాలి. అంటే ఎంపీసీఎస్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, మ్యాథ్స్ బైపీసీ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీతో పాటు బయాలజీ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి 303 వేకెన్సీస్ అనేది ఉన్నాయి. అండ్ డెంటల్ టెక్నీషియను, డెంటల్ టెక్నీషియన్ మెకానిక్ ఒక్కొక్క వేకెన్సీ అనేది ఉంది. ఇందులో 2 ఇయర్స్ ట్రేడ్ కంపల్సరీగా చేసి ఉండాలి ఐటీ అయితే, అండ్ ఇంటర్మీడియట్ అయితే 2 ఇయర్స్ ఐటీ ఇంటర్మీడియట్. ఇన్ కేస్ మీరు ఐటీ 1 ఇయరే కానీ అయితే 1 ఇయర్ వర్క్ ఎక్స్పీరియన్స్ కానీ లేదంటే 1 ఇయర్ అప్రెంటిషిప్ కానీ ఉంటే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఈ మ్యాక్సిమం అన్ని 2 ఇయర్స్ ట్రేడ్లే, వెల్డ్రో ఒకటే, వెల్డ్రో మ్యాష్ను కొన్ని ట్రేడ్స్, ప్లంబరు, కార్పెంటర్ ఇవన్నీ కూడా 1 ఇయర్ ట్రేడ్స్ కాబట్టి వాటికి 1 ఇయర్ అప్రెంటిషిప్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ హైట్ మినిమం అనేది ఇచ్చారు, అది నాట్ నెసెసరీ, నాట్ ప్రాబ్లము. సో మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే, సారీ మినిమం ముందు ఏజ్ చూద్దాం. ఏజ్ వచ్చేసరికి డిప్లొమా మీద అయితే 19 నుంచి 24 ఇయర్స్ వరకు ఉండాలి, అలాగే ఐటీఐ మీద అయితే 18 నుంచి 22 ఇయర్స్ వరకు ఉండాలి. ఇంకా ఓబీసీకి 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జన్మించాలనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఆ లోపు ఉంటే మీకు సరిపోతుందన్నమాట. అండ్ ఇంకా ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే, స్టిపెండ్ ట్రైనింగ్, ప్రిలిమినరీ టెస్ట్ ఉంటుంది, అడ్వాన్స్ టెస్ట్, స్కిల్ టెస్ట్. సో ప్రిలిమినరీ టెస్ట్ వచ్చేసరికి మీకు 50 మార్క్స్కి ఉంటుంది ఎగ్జాము. 50 మార్క్స్కి మ్యాథ్స్ 20 మార్క్స్, సైన్స్ 20 మార్క్స్, జనరల్ అవేర్నెస్ 10 మార్క్స్కి ఉంటుంది. సో టోటల్గా ఒక్కొక్కటి 3 మార్క్స్ అనేది ఉంటుంది, నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా ఉంటుంది. అడ్వాన్స్ టెస్ట్ వచ్చేసరికి 50 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇస్తారు, 2 అవర్స్ టైం అనేది ఉంటుంది. అందులో టెక్నీషియన్ అంటే మీరు ఏ ట్రేడ్ సంబంధించి అనేది దాన్ని బట్టి ఉంటుంది అన్నమాట. అండ్ స్కిల్ టెస్ట్ అనేది మీరు ఏ ట్రేడ్ అనేది ఆ ట్రేడ్ బట్టి స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. ఇది ప్రాసెస్. సో ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసరికి డిప్లొమా మీద ఉన్న వాళ్ళకి 150 రూపీస్, అలాగే ఐటీ మీద అయితే 100 రూపీస్. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఉమెన్ క్యాండిడేట్స్కి అయితే ఎటువంటి ఫీజు కూడా లేదు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉన్న వాళ్ళకైతే గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి ఉన్నారు కదా, వాళ్ళకి 500, 150, 100, అది మనం తక్కువ. ఇంకా ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసరికి మన విజయవాడ ఉంది, విశాఖపట్నం ఉంది, మన తెలంగాణలో వచ్చేసరికి హైదరాబాద్, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో అందరూ కూడా అప్లై చేయండి, ఎవరు కూడా ఇటువంటి నోటిఫికేషన్ వదులుకోవద్దు. పర్టికులర్గా ఏజ్ ఉన్నవాళ్ళు ఎవరు కూడా ఈ ఛాన్స్ వదులుకోవద్దు, ఎందుకంటే ఇలాంటి నోటిఫికేషన్స్ అరుదుగా వస్తాయి. ఇది రీసెంట్గా డిఆర్డిఓ టెక్నీషియన్స్ తీశారు, అలాగే ఇప్పుడు బార్క్ కూడా తీశారు. ఇంకా ఇలాంటి నోటిఫికేషన్లు ఏంటంటే అరుదుగా వస్తాయి. సో మీరు ఈ అవకాశాన్ని ఎప్పుడు కూడా వదులుకోవద్దు. సుమారుగా చాలా వేకెన్సీస్ ఉన్నాయి, సుమారు టోటల్గా 2,946 వేకెన్సీస్, అంటే తక్కువేమి కాదు, చాలా ఎక్కువ. సో ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో అందరూ అప్లై చేయండి. ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మన ఛానల్ ఎప్పుడు కూడా మనం సపోర్ట్ చేస్తూనే ఉంటాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్, అండ్ ఆల్ ది బెస్ట్.